హలో, మనమైతే వచ్చేసాం సికింద్రాబాద్లోని వెజ్ బిర్యానీ అనమాట. ఇది వచ్చేసి 10 రూపీస్ అనమాట. 10 రూపీస్ మనం ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దాము. సో 10 రూపీస్కే వెజ్ బిర్యానీ అంటే ఏం చిన్న విషయం ఏమైతే ఏం కాదు. సో మరి ఏంటి ఎలా ఇస్తారు, ఏ క్వాంటిటీలో ఇస్తారు అనేది మీకైతే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. పదండి ముందరికి వెళ్దాం. సో మరి ఇదనమాట వెజ్ బిర్యానీ. చాలా వరకు అయితే అయిపోయినట్టుంది. ఇంత మార్నింగ్ కూడా మనం వచ్చిందైతే చదివి మార్నింగే వచ్చాము, అప్పుడే ఈ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంత పొద్దున్న ఈ అండిగా ఇవ్వడం అయితే షాక్ అనిపిస్తుంది. ఇలాంటిది నైట్ వరకు మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు ఏమాత్రం అంటే ఏ విధంగా ఎంత క్రౌడ్గా ఉంటుందో అనేది ఒకసారి ఇమాజినేషన్ అయితే చేసుకోవాలి. 30 రూపీస్కా? ఓకే, 10 రూపాయకేమో నాకు తెలిసి 2 నిమిషాలు కూడా అయితే ఇలా గ్యాప్ ఇవ్వకుండా అయితే పెడుతూనే ఉన్నాడు. జనాలు వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నాడు. అంటే ఎంత మంది ఎంత అలవాటు పడిపోయారు. ఇక్కడ టేస్ట్ వైజ్గా అయితే మనం చూసినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 10 రూపాయలలో ఏం చేస్తాడు అనే ఆలోచనతో అయితే ఇక్కడైతే అనుకున్నాను. కానీ టేస్ట్ చేయగానే మాత్రం చాలా బాగుంది. ఈ ఫస్ట్ నోట్లో నీళ్లు ఊరాయి అన్నమాట. ఎందుకంటే నేను మంచి ఆకలి మీద ఉన్నాను. ఆ టైంలో ఇలాంటి ఫుడ్ తినడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. 10 రూపాయలలో ఇంత చీప్గా అయినా సరే కానీ భోజనం మనకు వెజ్ బిర్యానీ అయితే పెట్టాడు కదా. సో ఇందులో వచ్చేసి చిన్న చిన్నగా క్యారెట్స్ అండ్ ఆనియన్స్ ఇలాంటివి చాలా అయితే మనకు కొంచెం కొంచెం అయితే తగిలాయి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే సికింద్రాబాద్లోని బస్ స్టాప్ ఆపోజిట్గా కానీ లేదంటే గాంధీ మన గణేష్ టెంపుల్ ఆపోజిట్ అయితే ఇది అయితే 10 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే ఉంది. మీరు కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయాలి. ఇలాంటి మంచి మంచి స్ట్రీట్ ఫుడ్ మీకు పరిచయం చేయాలని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.